ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. తెలుగు డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది వచ్చినప్పుడు వాళ్ళ జాతకాలు చూసినప్పుడు కర్మానుగతైనటువంటి ఫలితాలని మనం చూస్తూ ఉంటాం. అయితే పూర్వంలో చేసుకున్నటువంటి పాపపు కర్మలు, ఈ జన్మలో చేసినటువంటి పాపపు కర్మలు లేదా శుభకర్మలు మనకి కర్మానుగతేన కాలానుగుణంగా మనకి వర్తిస్తూ అనుభవించేలా చేస్తూ ఉంటుంది కాలం మన వాటిని. అయితే చాలామంది చెప్తారు, నాకు తెలిసి కానీ తెలియక కానీ పాపం ఏం చేశానంటే నాకు అర్థం కావట్లేదు, ఏం పాపం చేశానని నాకు ఇలాంటి బాధలన్నీ కూడా వచ్చాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అయితే ఈ కర్మానుగతైన ఫలితం ఎవరికి ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటిది గీర్వాణవాణి అనేటువంటి గొప్ప గ్రంథంలో ఒక శ్లోకపూరితంగా చెప్పారు. అది ఏంటి అంటే, కర్త కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వారి సమభాగినః అన్నారు. అంటే కర్త కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక, ఏదైనా ఒక పని జరిగింది అంటే దాని యొక్క ఫలితం నలుగురికి సమానమైనటువంటి భాగాలుగా వెళుతుంది అన్నారు. అందులో మొట్టమొదటిది చేసినటువంటి వాడు, అంటే ఆ పని చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు, ఆ పని చేయడానికి ప్రోత్సహించినటువంటి వారు, ఆ పని చేయమని ఆజ్ఞాపించినటువంటి వారు, చేసినటువంటి పని చేసిన పని ఏదైతే ఉందో దాన్ని అభినందించిన వారు, బాగా చేసేవారా అంటారు చూసారా, వారికి ఆ కర్మ యొక్క ఫలితం సమానమైనటువంటి భాగాలుగా వెళ్తుంది అనేటువంటిది ఆ గ్రంథంలో చెప్పినటువంటి మాట. కర్త కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక, చేసినవాడు అంటే ఆ పని చేసినటువంటి వాడు, ఆ పని చేయడానికి ప్రోత్సహించిన వాడు, చేయమని ఆజ్ఞాపించిన వాడు, ఆ పని అయిపోయిన తర్వాత దాన్ని ఎవరైతే అభినందిస్తారో అభినందించిన వాడు, ఈ నలుగురికి కూడా ఆ కర్మ యొక్క ఫలితం సమానమైనటువంటి భాగాలుగా ఉంటుంది. సుకృతే దుష్కృతే చేవ చత్వారి సమభాగినః, అది మంచి అయినప్పటికీ చెడైనప్పటికీ ఈ నలుగురికి సమానమైనటువంటి భాగాలుగా ఉంటుంది. ఇది చిన్న ఉదాహరణతో మనం చెప్పుకుందాం. అయితే చాలామంది ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కుక్కల్ని చంపమని చెప్తూ ఉంటారు చాలామంది. అది కుక్కలకి కొన్ని మందులు పెట్టి చంపుతూ ఉంటారు లేదా కుక్కల్ని చంపుతూ ఉంటారు. ఈ దీనిలో అనుకుంటారు ఒక అధికారి ఉంటాడు కదా, ఎవరైతే ఈ వీధిలో కుక్కల్ని ఈ వారం చంపేయమని చెప్తాడో ఆ కుక్కల్ని చంపినటువంటి పాపం ఆ అధికారికి, కుక్కల్ని చంపడానికి సహాయం చేసినటువంటి వాడికి, చంపిన వాడికి, ఆ చంపిన తర్వాత వీళ్ళ పై ఆఫీసర్లు నువ్వు బాగా పనిచేసేవరా అని మెచ్చుకుంటారు చూసారు, వాళ్ళకి ఈ నలుగురికి సమానమైనటువంటి పాపం అన్నది కలుగుతూ ఉంటుంది. ఒక ప్రాణిని చంపినటువంటి పాపం ఈ నలుగురికి కూడా కలుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక ఉదాహరణకి మాత్రమే చెప్పాను. అయితే వాటి యొక్క బాధ మనకి తెలుసు, ఈ శునకాల వల్ల చాలామంది రాబిస్ వ్యాధి వచ్చి చనిపోతూ ఉన్నారు. కొన్ని ప్రమాదకరమైనటువంటి సందర్భాల్లో ఇలాంటి తప్పిదమ్ములు చేయడం అన్నది సహజము. కానీ ఉదాహరణకి తీసుకున్నప్పుడు ఈ నలుగురికి కూడా అది మంచి పని అయినప్పటికీ చెడు పని అయినప్పటికీ సమానమైనటువంటి భాగాలుగా అది వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్మ ఫలితం, మనం ఏదైనా ఒకటి తప్పు చేసినప్పుడు లేకపోతే మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తులు ఉంటారు, మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తుల్ని ఎవరైనా ఇంకొకడు కష్టపెట్టాడు అనుకోండి, బాగా చేసేవరా అంటూ ఉంటాం. అంటే ఏంటి, వీడి వల్ల వాడికి బాధ కలిగింది కాబట్టి, దానివల్ల మనకి సంతోషం కలిగింది కాబట్టి వీడిని మనం ప్రశంసించామన్నమాట. బాగా చేసారో వాడికి అలాగే అవ్వాలి, బాగా చేసాం అప్పుడు వీడు చేసినటువంటి తప్పిదంలో సగభాగం మనకి వస్తుంది అని. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, కర్మానుగత అయినటువంటి ఫలితాలు ఈ విధంగా కూడా వస్తాయి. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చేవ చత్వారి సమభాగినః. కాబట్టి ఈ విధంగా కర్మ యొక్క ఫలితం వస్తూ ఉంటుంది. ఎంత వీలున్నంత వరకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మాట్లాడకుండా, ఆ పని మంచి పనైనా చెడ్డ పనైనా సరే ఈ విధంగా భాగస్వామ్యులు అవుతారన్నది గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఇది మీకు ఉపయోగపడుతుంది.